కొన్ని విషయాలు ప్రజలతో ఖచ్చితంగా నా అన్నదమ్ములతోనూ నా అక్క చెల్లెమ్మలతోనూ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా, మనం ఇన్ని చర్యలు చేపట్టినా కూడా, ఇన్ని చేసినా కూడా మనం దీన్ని పూర్తిగా ఎప్పుడు కూడా కట్టడి చేయలేము. ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది రియాలిటీ. ఎందుకనంటే ఒక మనిషి ఎక్కడో ఒక చోట మిగిలిపోయినా కూడా ఆ మనిషి మళ్లీ ఎక్కడో ఒక చోట దగ్గడము తుమ్మడమో చేస్తారు, ఎక్కడో ఒక చోట మళ్లీ అంటుకుంటూ పోతూ ఉంటుంది. ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎప్పటికీ కూడా పూర్తిగా కూడా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే, రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. ఇదేదో వస్తే చెప్పుకుంటే, నా కరోనా వచ్చిందని చెప్పుకుంటే నాకేదో నేను సొసైటీలో నేనేదో అంటరాని వాడిని అవుతానేమో అని చెప్పే భావన దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తీసేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎవరికైనా రావచ్చు. ఈరోజు ఎవరికో ఎల్లయ్యకో పుల్లయ్యకో వచ్చి రావచ్చు, రేపొద్దున నాకైనా రావచ్చు, రేపొద్దున ఇంకోవరికైనా రావచ్చు, ఇంకోవరికైనా రావచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్వరం. వస్తుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలా, వచ్చినప్పుడు కాస్త మందులు తీసుకోవాలి. మా ఇంట్లో మాత్రం కొంచెం ముసలి వాళ్ళ మీద కొంచెం ఈ షుగర్, బీపీ, ఈ ఆస్తమా ఇటువంటి రోగాలున్న స్పెషలీ వయసులో పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళను కొంచెం మనం కాపాడుకునేదానికి, ఎందుకంటే వాళ్ళ మీద కొంచెం తీవ్రంగా ఉంటుంది దీని ఎఫెక్ట్ కాబట్టి, కొంచెం అటువంటి వాళ్ళను మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంటుందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే 144-10 టెలిఫోన్ నెంబరు, టెలిమెడిసిన్ నెంబరు ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్ గా మందులు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. 104 అనే టెలిఫోన్ నెంబర్ ఎలాగో ఉంది, ఎవరైనా ఫోన్ చేయొచ్చు. చిన్న చిన్న విషయాలలో ఈ రకమైన కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొంచెం బాగా మంచి తిండి అలవాట్లు చేసుకోవడం, కొంచెం పండ్లు కూరగాయలు ఇటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కొంచెం తిండి, కొంచెం మంచి అలవాట్లు చేసుకోవడం, ఇటువంటి కొన్ని కొన్ని పాటిస్తే చాలు. రంజాన్ నెల మొదలైంది. అందరి ముస్లిం సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రంజాను మీరు ఇళ్లలోనే చేసుకుంటా ఉన్నారు అన్నది మంచి విషయంలోనే, ఆ మంచి విషయంతో పాటు మీ అందరితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ముస్లిం సోదరులే కాదు క్రిస్టియన్ సోదరులను కూడా అడుగుతా ఉన్నాను, అదే రకంగా ప్రతి హిందూ సోదరుని కూడా అడుగుతా ఉన్నాను. దేవుడి దయ మనకు చాలా అవసరము, దేవుడి ఆశస్సులు చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా మీ మీ ప్రేయర్స్ లో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా, ఖచ్చితంగా కుటుంబ అవసరాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను కూడా చేర్చమని దేవుడి దయ కోరమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రకంగా ఈ కరోనా అన్నదాన్ని మనం ఎఫెక్టివ్లీ ఈ స్థాయిలో కంట్రోల్ చేయగలిగాము అని అంటే, అన్ని రకాలుగా మనం ముందుండి నడవగలిగాము అని అంటే, గ్రామ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, నర్సులకు, డాక్టర్లకు, కోవిడ్ హాస్పిటల్ స్టాఫ్లకు, ల్యాబ్స్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళ స్టాఫ్కు, పోలీసులకు, మరీ ముఖ్యంగా శానిటేషన్ పనులు ఏదైతే గ్రామాలలో పారిశుద్ధ పనులు చేస్తా ఉన్నా, గ్రామాలలో మున్సిపాలిటీస్లో పారిశుద్ధ పనులు చేస్తా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్, ఎందుకనంటే ప్రతి అంశంలోనూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మీరందరికీ కూడా మీరు చేస్తా ఉన్న పని, మీరు చేస్తా ఉన్న కృషికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నేనే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నామని కూడా అందరికీ కూడా సవనీయంగా చెబుతూ, రాబోయే రోజుల్లో అంతా మంచి జరిగి జీవన శ్రవంతిలోకి అందరం కూడా త్వరగా దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.